హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో పెళ్ళైన మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు అబార్షన్ చేయించుకున్నట్లయితే నెక్స్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని చెప్పి చాలామంది వ్యూవర్స్ డౌట్స్ అడుగుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలో మనం మీరు అబార్షన్ చేయించుకోవటం వలన ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అసలు కాంప్లికేషన్స్ ఉన్నాయా, లేదంటే సహజంగానే ప్రెగ్నెన్సీ పొందవచ్చా అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల, లేదంటే ఎకనామికల్ స్టేటస్ వల్ల, అన్ప్లాన్డ్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకొని అబార్షన్ చేయించుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాయి. జనరల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలిసినప్పుడు కొన్ని కాంట్రాసెప్టివ్ డివైజెస్, కొన్ని సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేయటం వలన మీకు ఇలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, లేదంటే ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయటం ఇలాంటివి నుంచి దూరంగా ఉండొచ్చు. జనరల్గా చూసినట్లయితే లైక్ మీకు వద్దు అనుకుంటే ఫర్టైల్ డేస్ని మిస్ చేసుకోవటం, అంటే పీరియడ్ అయిన 14th డే నుంచి 20th డే వరకు కూడా మీరు భార్యాభర్తల రిలేషన్షిప్లో ఉండకుండా పోవటం, అలాగే ప్రాపర్టీస్ కావచ్చు, అంటే ఈ డివైజెస్ అన్నమాట, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే డివైజెస్ని యూజ్ చేయటం, కండోమ్స్ని, ఇలాంటి ప్రాపర్టీస్ని, అంటే పిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంటే ప్రెగ్నెన్సీని డిలే చేసే పిల్స్, దేనికైనా కూడా గైనకాలజిస్ట్ అడ్వైస్తో ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అలాంటి మెథడ్స్ని ఏదో ఒకటి ఫాలోఅప్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ లేదంటే ఫ్యామిలీ షిఫ్టింగ్ అలాంటివి ఉన్నప్పుడు కొన్ని డిలే అవ్వాలి, డిలే చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మెథడ్స్ని యూజ్ చేసుకొని డిలే చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ చేసుకోవటం వలన ఇంకేదైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉంటాయా అనే విషయం చూసినట్లయితే జనరల్గా అంత మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండదు. మీకు ఒక 25 ఇయర్స్ వరకు ఉన్న కెపాసిటీ ఆఫ్ ఎగ్ రిజర్వాయర్, అంటే అండాశయం అనేది ఫస్టే ఎలా ఉంటుందో ఆఫ్టర్ మీరు ప్లాన్ చేసుకునే టైంకి ఆ రిజర్వాయర్ అలాగే ఉండాలని అయితే రూల్ లేదు. ఎందుకంటే ఏజ్తో పాటు అండాశయంలో ఉన్న అండాలు కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయన్నమాట, అంటే దాని యొక్క అండం యొక్క క్వాలిటీ కావచ్చు, మెచ్యురేషన్ కావచ్చు, అవి డౌన్ అయిపోతూ దాని యొక్క సహజత్వాన్ని కోల్పోతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే రైట్ టైంలో రైట్ ఏజ్లో ప్లాన్ చేసుకోండి. ఇలాంటి అన్వాంటెడ్ అబార్షన్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీని అబార్టెడ్ చేసుకోవటం అలాంటివి అవాయిడ్ చేసుకోవటం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇన్ కేస్ సడన్గా అన్ఫార్చునేట్గా వచ్చేసింది, ప్రెగ్నెన్సీని తీసేసుకోవాలనుకుంటే దట్ ఈజ్ యువర్ విష్, మీ యొక్క స్టేటస్ని బట్టి, మీ యొక్క అది పర్సనల్ ఇష్యూ గట్ట అబార్షన్ చేసుకోవటం మంచిదే. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలంటే విత్ఇన్ 3 మంత్స్లో కావచ్చు, 6 మంత్స్లో కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ యొక్క రిజర్వాయర్లోని ఎగ్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా గైనకాలజిస్ట్, 25 ఇయర్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, దట్ 35 ఇయర్స్ వాళ్ళకి ప్లానింగ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి ఈజీగా ట్రీట్మెంట్ అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి 80% ఉంటుంది, బట్ 35 ఇయర్స్ వాళ్ళకి కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఆ యొక్క యూట్రైన్ ప్రోడక్ట్స్ అనేవి గర్భాశయంలోనే ఉండిపోతాయి, అంటే అబార్షన్ చేసుకునేటప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కొంత ప్రోడక్ట్స్ అనేవి, యూట్రైన్ ప్రోడక్ట్స్ అనేది రిటైన్ ఇన్ ద యూట్రస్, యూట్రస్లోనే రిటైన్ అయిపోతాయి అన్నమాట. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అవి ఇన్ఫెక్టెడ్ అవ్వటము, లేదంటే రాకుండా ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము లాంటివి కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే డిఎన్సీ ఇరిటేషన్స్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్స్ అంతా కూడా ఎక్స్పెల్ చేస్తారు కాబట్టి, సో ఇన్ఫెక్షన్స్తో పాటు అక్కడ బేసల్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షనల్ లైన్స్ అని గర్భాశయంలో ఉంటాయన్నమాట. ఈ యొక్క ఫంక్షనల్ లైన్ అనేది డే బై డే, అంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయటం వలన, అబార్షన్స్ అవ్వటం వలన ఆ లైనింగ్ అనేవి థిక్నింగ్గా అయిపోతాయి అన్నమాట. అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అంటే ప్రెగ్నెన్సీ అనేది స్టాండర్డ్గా, అంటే వీక్ ప్రెగ్నెన్సీ రావటం లాంటివి లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మీరు ఇలాంటి ప్లానింగ్స్ డిలే చేసుకోవాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ రాకముందే కొన్ని కాంట్రాసెప్టివ్ డివైజెస్ని యూజ్ చేయటి, మీ యొక్క పిల్స్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీని డిలే చేసుకుంటే తప్ప మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని ఎదుర్కొనే కంటే దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట.
సో మీరు టైంకి అంటే ఏజ్ 35 ఇయర్స్ కాకముందే మీరు ప్లాన్ చేసుకోవటానికి ట్రై చేయండి. 35 ఇయర్స్ దాటినాయి అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తారనమాట. మరి ఇదేంటి వీడియో, పెళ్ళైన మొదటిసారిగా ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకోవటం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫర్దర్గా వచ్చే ఇబ్బందుల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.